నీకు స్తోత్రములు ఈ వాగ్దానం వెంటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 5వ కీర్తన 12వ వచనం నీతిమంతులను ఆశీర్వదించు దేవుడు కేడుముతో కప్పినట్లు మిమ్మును దయతో కప్పునుగాక ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక ఆమేన్ ప్రియ దైవ జనాంగమా మన దేవుడైన యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు దేవుడు నీతిగా మనం ఉండాలి గాని నీతిమంతులను ఎంతో ఆశీర్వదించే దేవుడు బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయములో 6వ వచనంలో రాయబడింది నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని మనం నీతిమంతులుగా ఉంటే ఖచ్చితంగా మన తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి నీతిమంతుని ఆయన ఆశీర్వదిస్తాడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు అంత మాత్రమే కాదు దావీదు భక్తుడు ఒక మాట అంటాడు నేను చిన్నవాడినప్పటి నుండి నేను ఇప్పుడు వృద్ధుడనైపోయే వరకు నేను గమనిస్తూ వచ్చాను నీతిమంతుని సంతానం విడవబడటం గాని భిక్షమెత్తటం గాని నేను ఎప్పుడు చూడలేదు అంటాడు అంటే నీతిమంతుని బిడలు ఎప్పుడు వారు తక్కువ స్థాయిలో ఉండరు నీతిమంతుణ్ణి నీతిమంతుని పిల్లల్ని ఆయన ఎప్పుడు ఆశీర్వదించే దేవుడు కనుక నీతిమంతులంటే దేవునికి ఇష్టం నీతిమంతుడు ప్రార్థన చేస్తుంటే కూడా ఆయన కన్నులు వారి మీదే పెట్టి ఆయన చూస్తూ ఉంటాడు 34వ కీర్తనలో నీతిమంతుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన చెవి యొక్క ఆలకించే దేవుడు వారిని కన్నులు పెట్టి చూచే దేవుడు కాబట్టి నీతిమంతులుగా ఉంటే ఆయన చూస్తాడు ప్రార్థన చేస్తున్నప్పుడు వింటాడు అంత మాత్రమే కాదు వారి ఆపదలన్నిటి నుండి వారిని తప్పిస్తాడు నీతిమంతుని విజ్ఞాపన బహు బలంగా వెళ్ళిపోతుంది ఇంకెలా చెప్పాలంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 24వ వచనం అంటాడు నీతిమంతుడు ఆశించునది అతనికి దొరుకుతుందని అంటే నీతిమంతునిగా ఉంటే ఏది ఆశపడితే అది దొరికింది ఏది ఆశపడితే అంత మాత్రమే కాదు నీతిమంతునిగా మనం ఉండాలి గాని నీతిమంతునిగా ఉన్నవాని ఇల్లు గొప్ప ధననిధిగా ఉంటుందంటండి నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా ఇంకా నీతిమంతుని కుటుంబంలో దేవుడు ఘనతను తీసుకొని వస్తాడంట ఘనతకు ఎక్కుటకు ఆ నీతి కారణమవుతుందంట ఇలా చెప్పాలంటే ఇక చాలా సంగతులు నీతిమంతుని గురించి దేవుడు ఎన్నెన్నో మాటలు ఈ సామెతల గ్రంథంలో రాయించి పెట్టాను కనుక ఇప్పుడు ఇక్కడ కూడా అదే సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు నీతిమంతులను ఆశీర్వదించు దేవుడవయ్యా నువ్వు అయితే ఆ నీతిమంతులను ఏం చేస్తారంట ఆయన నీతిగా ఉంటే కేడెముతో కప్పినట్లు ఆయన దయతో కప్పుతాడంట వారిని కేడెముతో కప్పినట్లు ఆయన దయతో కప్పుతాడు నిజంగా దయతో కప్పటం ఎంత గొప్ప సంగతి ఆయన 91వ కీర్తనలో అంటాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆ రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగునని ఆయన దయతో కప్పుతాడు ఆయన రెక్కలతో కప్పుతాడు ఎంత అద్భుతమండి మనం నీతిమంతులుగా ఉంటే ఆయన తన దయతో మనల్ని కప్పుతాడు కేడుముతో కప్పినట్లు కప్పుతాడు రెక్కలతో ఆయన మనల్ని కప్పుతాడు ఏ కీడు మన దరికి రాకుండా పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఏ విధమైన కీడు దరికి రాకుండా ఎప్పుడు మనల్ని మన కుటుంబాలను కప్పుతాడండి ఆయన కప్పుతాడు కనుక ఆయన అలా కప్పి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడండి ఆశీర్వదిస్తూ ఉంటాడు కనుక ప్రియ దైవ జనాంగమ నీతిగా ఉండటం మనం నేర్చుకుంటే నిజంగా నీతిగా ఉన్నవాని జీవితంలో ఆయన ఆశీర్వదించడమే కాదు ఆయన కప్పుతాడు ఏ విధమైన కీడు రాకుండా ఎప్పుడు కాపాడబడతారు ఆనందంగా ఉంటారు ఈరోజు నీ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తిని అన్ని రంగాల్లో దేవుడు దీవించునుగాక కీడుతో కప్పినట్లు ఆయన తన దయతో మనలో ప్రతి వ్యక్తిని కప్పునుగాక మనల్ని నోటి నిండా నవ్వించునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా
స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మీరు నీతిగా ఉండగలిగితే మీరు ఆశీర్వదిస్తానంటున్నారు, కేడుముతో కప్పినట్లు దయతో కప్పుతానంటున్నారు. దయచేసి మీ బిడ్డల పట్ల వాగ్దానం నెరవేర్చి మీరే కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి.